ఇప్పుడు ఈ బతుకమ్మ గుంట చెరువు ఉన్నది కదా, ఈ చెరువు ఏంటి బతుకమ్మ మేము ఓపెన్ చేస్తాం. అంటే ఏది 5 ఎకరాలు ఉన్నది, దీంట్లో బస్తీ వాళ్ళు ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. అర్థమైందా? వాళ్ళెవరికి కూడా అంటే వాళ్ళది అక్కడ చెరువు పక్కన వచ్చినా కానీ కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు, ప్రభుత్వం మీకు ఇచ్చినది, రేపు ఎవడన్నా వచ్చి మీకు చెప్పినా కానీ అంటే ఏదో ఏది హైడ్రా వస్తుంది కూల్చేస్తుంది ఈ బస్తీ వాళ్ళందరికీ అంటే మీరు ఎవరు నమ్మదు. అర్థమైందా? సో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది, పేదవాళ్ళకి ఎక్కడ కూడా హైడ్రా అనే చిన్న సమస్య కూడా చేయదన్నమాట. ఈ చెరువు కూడా ఇది దీన్ని ఇప్పుడు దాదాపు 5 ఎకరాలు ఉన్నది, అది ఆక్రమణలో అంటే దాన్ని ఏం చేస్తారు, మొత్తం నింపేసి దాన్ని మొత్తం మట్టితోటి లేకపోతే దీంతో మొత్తం చేయడం వల్ల చుట్టుపక్కల అంతా కూడా మసీలనే నిండుతుంటాయి, వాటర్ వర్షం వస్తే అందరికి వస్తాయి. ఇప్పుడు ఆ నీళ్ళంతా ఈ చెరువులోకి వస్తాయి అన్నమాట. వచ్చి ఒక 5 ఎకరాలు మనకి 5 ఎకరాలు చేయగలిగితే కనుక మొత్తం ఆ నీరు తినట్టు మీ బస్సులు కొంతవరకు సమస్య దొరుకుతుంది. మీ పక్కన పూర్లు వస్తాయి, నీళ్లు వస్తాయి, మళ్ళీ దాంతోపాటు దీన్ని ఒక చిన్న దీన్ని తయారు చేస్తాం, వారికి ఒక చెరువు మంచిగా తయారు చేస్తాం, చిన్న పార్క్ లెక్క తయారై మీ అందరికి కూడా మంచిగా అవుతుంది అన్నమాట. ఈ చుట్టుపక్కల నీళ్లు వస్తాయి. మేము హైదరా కూడా కోర్టులో మేము కేవీట్ ఫైల్ చేసుకోం, మేము ఫైల్ చేసుకోం, రేపు ఏది కూడా హైకోర్టులో కూడా చూసాం, పేపర్లు అన్ని కూడా చూసాం. మా లీగల్ అడ్వైజర్ గారు కూడా మొత్తం దాని మీద లాస్ట్ వారం రోజులు స్టడీ చేసి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా లేవు. వాళ్ళందరూ టైటిల్ ప్రూవ్ చేసుకోమని అది చాలా స్పష్టంగా వాళ్ళకి హైకోర్టు ఎప్పుడో చెప్పింది, కానీ టైటిల్ ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ చుట్టూ తిప్పుతున్నారు కానీ అసలు పాయింట్ రావట్లేదు, అది అర్థమైంది. మాకు అంత లోతుగా స్టడీ చేసినప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ చెప్పండి అమ్మ.